వయసు పైబడుతున్న కొద్దీ చాలా మందికి మతిమరుపు రావడం సహజమే. అయితే ఈ మతిమరుపుతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతూనే ఉంటాయి. అందువల్ల మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు మెదడుకు పదును పెట్టే అంశాలపై దృష్టి పెడితే జీవితం మరికొంతకాలం సాఫీగా సాగుతుంది. మరి వయసుతో పాటు వచ్చే మతిమరుపును రాకుండా ఎలా చూసుకోవచ్చు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. వయసు పెరిగే కొద్దీ అన్ని అవయవాల పనితీరులో మార్పు వస్తుంది. ముఖ్యంగా నడి వయసు నుంచి వృద్ధాప్యంలోకి అడుగు పెట్టే వారికి ఈ సమస్య సర్వసాధారణం. అలాగే మెదడు పనితీరులోనూ మందగమనం గమనించవచ్చు. ఇలా మెదడు పనితీరులో మార్పు వస్తే అలాంటి వ్యక్తులకు మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీన్నే వైద్య పరిభాషలో ఆల్జీమర్స్ లేదా డిమెన్షియాగా పిలుస్తారు. డిమెన్షియా అనేది ఒక సాధారణ మతిమరుపు కాదు. ఈ వ్యాధికి లోనైన వారికి ఏ విషయమూ గుర్తుండదు. కొద్ది రోజులు కొద్ది గంటల క్రితం చేసిన పనులు కూడా మర్చిపోతూ ఉంటారు. తమ ఆహారం తామే తినడం, బట్టలు వేసుకోవడం కూడా మర్చిపోతూ ఉంటారు. డిమెన్షియా ఉన్నవారు ఎప్పటికీ ఏదో పోగొట్టుకున్న వారిలా కనిపిస్తారు. డిప్రెషన్ కు లోనై ఉన్నట్టుగా ఉంటారు. చాలా మంది తమ ఆప్తులను కూడా మర్చిపోతూ ఉంటారు. మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన దాని గురించి కూడా వారికి జ్ఞాపకం ఉండదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున భారతదేశంలో ఉన్న పెద్ద వయస్కుల వారిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నటువంటి ఒక విభాగం ఇది. భారతదేశంలో నిద్ర తక్కువైపోయిందండి, ఇది పెద్ద ఖర్చు అయిన వస్తువు అయిపోయింది అందరికీ. కాబట్టి 65 ముందు జరిగిపోయింది అనని మనం విడిచిపెట్టేసి 65 వచ్చి ఎవరికైతే జ్ఞాపశక్తిలో తేడా కనబడుతూ ఉందో వాళ్ళు మాత్రం తప్పకుండా నిద్ర అన్నది 6 గంటలు, ఆ వయసులో మామూలుగా చెప్పే 7 గంటలు 8 గంటలు అనేది సహజం కాదు. కానీ కనీసం 6 గంటలు నిద్ర అయితే చాలా ముఖ్యం. పొగ త్రాగే అలవాటు ఉండేటట్టయితే మీరు తప్పకుండా విరమించాలి. ఇన్నాళ్ళు జరిగిందా అని విడిచిపెట్టండి. భోజనం అనేది మితం భోజనం చాలా ముఖ్యం. భోజనంలో కూడా కొన్ని మార్పులు చేయాలి. ఇదంతా ప్రపంచమంతా కూడా ఈ డిమెన్షియా వ్యాధి గురించి చెప్పేటువంటి మెడిటరేనియన్ డైట్ అని ఒకటి వచ్చింది. అది ఫ్యాన్సీ పేరు ఫ్యాన్సీగా ఉన్నా సింపుల్ ఏం లేదు. దాంట్లో ఎక్కువగా చేప, నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి మాంసాహారులకి చేప, అది కూడా వారానికి 2-3 సార్లు. మాంసం తక్కువ మోతాదులో ఉండాలి. ఆకుకూరలు ఏదైతే కట్ చేసి ఇప్పుడు తోటకూర, అబచ్చల కూర, ఏదైతే ఇలాంటి కూరలు అందరి పెరట్లో లభ్యమయ్యేటువంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు బాగా స్వీట్లు మిఠాయిలు తీసుకునే అలవాటు ఉన్న సంఖ్యాపరంగా బాగా తగ్గించాలి. అలాగే నట్స్ అంటారు. నట్స్ అంటే ఏమిటి? పిస్తా, బాదం, కాజు కొంతవరకు, ఆప్రికాట్, ఇలాంటివి ఏమన్నా తీసుకున్నట్టే దానిలో ఉండేటువంటి మంచి లభ్యమైన పదార్థాల వల్ల కూడా జ్ఞాపశక్తికి తగ్గకుండా దానిని పట్టుబట్టి ఉంటుందని కూడా ఒక ఆలోచన కూడా ఉన్నది. మెదడులోని కణాలు విచ్ఛిన్నం కావడం వల్ల డిమెన్షియా వస్తుంది. మతిమరుపు అనేది వంశపారంపరంగానూ వస్తుంది. దీనికి జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తపోటు, హై కొలెస్ట్రాల్ ఉన్నవారిలోనూ డిమెన్షియా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వీటితో పాటు ఏదైనా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా, మెదడుకు గాయమైనా లేదా ప్రమాదానికి భయపడిన వారు డిమెన్షియా వ్యాధిని ఎదుర్కోవలసి వస్తుంది. సిగరెట్, మద్యం తాగేవారిలో రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కూడా దీని బారిన పడే ప్రమాదముంది. వయసులో ఉండగా విపరీతమైన ఒత్తిడిలో పనిచేసేవారు వృద్ధాప్యంలో ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. కనీసం రిటైర్ అయిన వాళ్ళు ఏంటంటే ఇంకా యాక్టివ్గా ఉండడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఏవో పజిల్స్ చేయాలి, పుస్తకాలు చదువుకోవాలి, కొత్త హాబీలు నేర్చుకోండి. మీకు అసలు మ్యూజిక్ మీద ఏమాత్రం కూడా ప్రవేశం లేదు, ఏం లేదు. మీరు ఏదో మ్యూజిక్ విద్వాంసులో ఎక్కడో కచేరీలు చేస్తారని కాదు, అంటే ఇది ఒక వ్యాపకం. వెళ్ళి కొంచెం ఏదో ఒక వయలిన్ నేర్చుకోండి, లేకపోతే హార్మోనియం నేర్చుకోండి, ఏదన్నా షార్ప్గా ఉండడానికి ప్రయత్నించండి. చిన్న ఈ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి పజిల్స్ ఏదైనా చేయండి. మీరు ఇది ఇంటి దగ్గర ఉండే మనంలో వాళ్ళతో కాలక్షేపం చేయండి. పరిగెత్తడం, సాయంకాలం పార్క్కి వెళ్ళడం, ఉదయం వాకింగ్కి వెళ్ళడం, ఇట్లాగ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉండి మీ దినచర్యల్లో యాక్టివ్గా ఉండేటువంటి గొప్ప ప్రయత్నం చేయాలి. తీర్చిపెట్టుకొని చేయాలి. మంచి మ్యూజిక్ వినండి, లైట్ మ్యూజిక్ వినండి. మీరు మ్యూజిక్ ఇందాక చెప్పినట్టుగా విద్వాంసులు కాకపోయినా మ్యూజిక్ను ఆస్వాదించేటువంటి ఒక ఆలోచన ముందు లేకపోతే మీరు పని ఒత్తిడిలో పనిలో ముందు మీకు అసలు మీకు టైమే లేదు కదా. ఇప్పుడు రిలాక్సింగ్ టైం వచ్చింది. మంచి మ్యూజిక్ వినండి. మీకు ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకోండి. ఏదన్నా షార్ప్గా ఉండడానికి మాత్రం అలా ఒక పక్కన మూల పడుకొని ఉండడం మాత్రం చేయకండి. మిత్రుల్ని కలవండి. మీరు ఉండే కాలనీలోనే ఏదో ఒక అసోసియేషన్లో ఊరికే అక్కడ ఏదో లాభాపేక్ష కాదు, అకౌంట్లు రాయండి. వచ్చే వాళ్ళకి ఏవో సలహాలు చెప్పండి, మీరు బ్యాంక్ సలహాలు చెప్పండి. ఇట్లా మీరు మిమ్మల్ని మీ అందరూ మీరే ఇన్వాల్వ్ చేసి యాక్టివ్గా ఉండేటట్టు అయితే
వయసుతో వచ్చిన మార్పు అన్నది సహజమైనా కూడా ఇన్ని చర్యలు భోజనంలో కానీ యాక్టివిటీలో కానీ వ్యాయామంలో కానీ అదే కాకుండా కసరత్తు ఇలాంటివి ఉదయం నుంచి సాయంకాలం చేసే దాంట్లో కానీ ఇన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టయితే ఏదైతే 70 సంవత్సరాల వాళ్ళు మీరు 70 సంవత్సరాల లాగా ఉండకుండా 60 సంవత్సరాల లాగా ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి ఎక్కువగా డిమెన్షియా ఎందుకు వస్తుందో వైద్యులకు ఖచ్చితంగా తెలియదు. కానీ డయాబెటీస్ ఉన్నవారికి రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని నెమ్మదిగా లేదా నిరోధించగలదు మరియు మధుమేహం ఉన్నవారు సైతం వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే మెదడు క్షీణతను తగ్గించవచ్చు. మీకు ఇతర ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ అధిక రక్తపోటు కలిగి ఉండడం వల్ల ఆల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు మెదడులోని రక్తనాళాలకు హాని కలిగించే అవకాశం ఉంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల శరీరంలో రక్తనాళాలు దెబ్బతినటం, హానికర రసాయనాలు చేరటంతో మెదడు పనితీరు దెబ్బతింటుంది. శారీరకంగా చురుకుగా ఉన్న వ్యక్తులు మానసికంగా పదునుగా ఉండటానికి రోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఫలితంగా వయసుతో పాటు వచ్చే మతిమరుపును వాయిదా వేయవచ్చు. చూసారుగా, వయసుతో పాటు వచ్చే మతిమరుపును రాకుండా ఎలా చూసుకోవచ్చో. మెదడు ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహార నిపుణులు సూచించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అప్పుడు వయసు ప్రభావాన్ని మెదడుపై పడకుండా చేస్తాయి. అంతేకాదు, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే కూడా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దీని పట్ల అవగాహనతో మెదడుతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం.